గణనా అన్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆన శృణ్వన్హుతుభిస్సేద సాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః మనోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మార్చి 15 గురువారం. ఈరోజున పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిధర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం షష్ఠి శుక్రవారం తెల్లవారితే శనివారం అనగా 3:35 వరకు ఉంది షష్ఠి. కృత్తిగా నక్షత్రం రాత్రి 9:26 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 9:47 నుంచి 11:20 వరకు ఉన్నాయి. అమృత ఘడిలో రాత్రి 7:06 నుంచి 8:39 వరకు ఉంది. ఉదయం దుర్ముహూర్తం 8:35 నుంచి 9:23 వరకు ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:33 నుంచి 1:21 వరకు ఉంది. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 12 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజు సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6:30 సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:12, సూర్యాస్తమయం సాయంత్రం 6:06. ఈరోజు సాయంత్రం 5:30 శుభ సమయం నడుస్తుంది. మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు చూసే ముందు గ్రహచారం పరిశీలిస్తే మీనంలో రాహు మేషంలో గురువు, మీనంలో ఉన్న రాహు రవిబుధులతో కలిసినారు, శని శుక్రులు కలిసి కుంభంలో ఉన్నారు, కుజుడు ఆయన మకరంలో ఉన్నారు. ఇవాళ్ళే ఆయన కుంభంలోకి ప్రవేశిస్తున్నారు. ఆ తర్వాత చంద్రుడు ఆయన వృషభంలో సంచారం చేస్తున్నారు. కేతువు కన్యలో ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఇవాళ కుంభంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఈ కుంభంలోకి వచ్చిన ప్రవేశించిన కుజుడు కుంభరాశి, మీనరాశి, సింహరాశి, కర్కాటక రాశి వీళ్ళని కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. అందరూ కూడా నిత్యం సుబ్రహ్మణ్య అష్టోత్తరం పారాయణ చేసుకోవడం, తర్వాత ఆంజనేయస్వామివారి దేవస్థానంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో చక్కగా 11 ప్రదక్షిణాలు చేయడం రాబోయే 4 మాసాలు బాగా పాటించండి. పిల్లలకు ఇప్పుడందరికీ కూడా పరీక్ష సమయం నడుస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 4 రాశుల వారికి కుంభం, మీనం, అలాగే సింహం, కర్కాటకం, వీళ్ళకి ఇప్పటికే శని రాహుల యొక్క ప్రభావం కూడా తేడా ఉంది. ఈ పరీక్షా సంబంధమైనటువంటి విద్యాభ్యాసంలో ఉన్న వాళ్ళు ఈ రాహు కుజుడు ఇద్దరు కూడా తేడా ఉన్న కారణంగా ఆరోగ్య విషయంగా మరి మానసిక విషయంగా కొంచెం చికాకులు పడే అవకాశం వస్తుంది. చక్కగా ఈ రాశుల్లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు చక్కగా ప్రోత్సాహం ఇస్తూ టెన్షన్స్ లేకుండా చదువుకునేలాగా ఏర్పాట్లు చేయండి. వాళ్ళ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలు చూపించుకుని పిల్లలవి ఏదైనా శాంతులు చేయించాలంటే ఈ టైంలో చేయించండి. ఎందుకంటే వీళ్ళకి అదృష్టవశాత్తు గురుబలం బాగుంది, చదువు బాగా కష్టపడి చదువుకుంటారు, కానీ ఈ గ్రహాల ప్రభావం చేత పరీక్షల్లో వాళ్ళు పరిపూర్ణత్వాన్ని వాళ్ళు ప్రదర్శించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. ఒకవేళ జాతకంలో దశలు అంతర్ దశలు బాగుంటే చేయగలుగుతారు. గోచారం ప్రకారం ఈ 4 రాశుల వాళ్ళకి అంత అనుకూలం కనబడట్లేదు. కాబట్టి ఒకసారి తల్లిదండ్రులుగా మీ బాధ్యత నెరవేర్చినట్టు అవుతుంది. జాతకాలు చూపించి దశలు అంతర్ దశల సంబంధమైనటువంటి శాంతి మార్గాలని అనుష్ఠిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి మార్పులు వచ్చే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని పిల్లలకి చాలా సౌఖ్యమైనటువంటి జీవితాన్ని అందించే దిశగా మీరు అడుగు ముందుకు వేస్తారని చెప్పి ఆశిస్తూ మేషరాశి. ఈరోజు మేషరాశి వాళ్ళకి చాలా చక్కగా ధైర్యయుక్తమైన బుద్ధిని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. వృషభరాశి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు, ప్రతి పనిని సూక్ష్మంగా పరిశీలించి ఏ పని చేయవచ్చు ఏ పని చేయకూడదు అనే దాంట్లో ఒక చక్కనైనటువంటి మంచి బుద్ధిని కలిగి ముందుకు వెళ్తూ ఉంటారు. అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతూ సుఖశాంతులతో ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మిథున రాశి.
ఈ మిథున రాశి వాళ్ళు చాలా ఎక్కువగా శ్రమ చేస్తూ ఉంటారు. అయితే చాలా మంచి టైం నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి. ఇంకా రేపటి నుంచి కుజుడు కూడా మారిపోతాడు కాబట్టి వాళ్ళు మారుతున్నాడు. రేపటి నుంచి ఆయన అనుకూలిస్తాడు. భాగ్యరాజ్య లాభ స్థానాల్లో గ్రహాల యొక్క సంచారం ఎక్కువగా ఉంది. ఈ కారణం చేత ఈ మిథున రాశి వాళ్ళు అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయడంలో ఒక అడుగు ముందుకు వేసే అవకాశం వస్తుంది. అన్ని విధాలా లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి బహు శ్రద్ధ జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. తర్వాత సింహరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. సింహరాశి వాళ్ళకి పనులన్నీ ఆలస్యం అవుతాయి. మానసికమైన ఒత్తిడికి దగ్గరవుతూ ఉంటారు. ఏ పని మీద కూడా చేయాల్సినటువంటి విధానం, ఆ విధానానికి తగ్గట్టుగా మీ బుద్ధి ప్రదర్శన జరగకుండా ముందుకు వెళ్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. చాలా తెలివిగా ప్రవర్తిస్తారు, ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉంటాయి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని వ్యవహారాలను కూడా మంచి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశం ఉంది. ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో మరొక సూచన ఏంటంటే, దీర్ఘకాలికమైనటువంటి వ్యవహారాలు ఏదైనా గతంలో పెండింగ్ ఉంటే ఇప్పుడు కొంచెం ఎక్కువగా శ్రమ చేయండి. కుజుడు అనుకూల స్థితిలోకి వస్తున్నారు, మీకు పనులన్నీ కూడా పూర్తయ్యే అవకాశం వస్తుంది. అయితే మరి పనులు ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ కొంచెం చికాకును సృష్టిస్తాయి, కానీ మీకు ఇబ్బందులు లేకుండా నడిచే అవకాశం వస్తుంది. రుణ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, వ్యవహార సమస్యలు కానీ ఏమైనా ఉంటే వాటి మీద ఇప్పుడు దృష్టి కేంద్రీకరణ చేస్తే అన్నీ కూడా విజయం వైపు ప్రయాణం చేయించే అవకాశం వస్తుంది. తులరాశి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తాయి. మీరు బాగా ఓర్పుగా తెలివిగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాల్లో బహు శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా చాలా శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళేది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించాలి. అన్ని కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువగా కలగ చేసుకోవద్దు. అలా ఉంటూ మీరు కనుక ప్రయత్నాలు చేస్తే చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. గ్రహచారం చాలా అద్భుతంగా ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా పూర్తవుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం సాగుతుంది. మంచి కుటుంబ విషయాలు, మంచి ఆర్థిక విషయాలతో మీరు సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ధనురాశి వాళ్ళకి ప్రత్యేకంగా ఇప్పుడు కుజుడు కూడా అనుకూలమైన ప్లేస్లోకి మారుతున్నాడు. రాబోయే కాలంలో మీరు కనుక గట్టిగా కృషి చేస్తే ఏదైనా గతంలో సమస్యలు ఉండుంటే అవి క్లియర్ అవుతాయి. కొత్త ప్రయత్నాలను చేయాలంటే అవి కూడా క్లియర్ అవుతాయి. అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ప్రస్తుతం చాలా కాలంగా ఇబ్బంది పెట్టినటువంటి గ్రహాల యొక్క సంచారం అంతా కూడా ఇప్పుడు అనుకూలంగా మారుతోంది. ఈ అనుకూల దిశగా మారుతున్న కారణంగా ప్రతి విషయంలోనూ కూడా లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాలు లాభదాయకంగా ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు లాభదాయకంగా ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలను కూడా చక్కగా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది.
మకర రాశి వాళ్ళకి ప్రధానంగా చాలా కాలంగా కొన్ని సమస్యలు ఒక కార్యక్రమాలు ఆగిపోయి ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా కనుక దృష్టి పెడితే సానుకూలం చేసుకునే అవకాశం వస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉండే అవకాశం ఉంది. కుంభరాశి. చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, మరి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి సూచిస్తున్నాం. మీనరాశి. అన్ని పనులు వేగంగా చేయడం మంచిది కాదు. ప్రతి పని కూడా ఒకసారి ఆలోచించి చేయొచ్చా చేయకూడదా అనేటువంటి అంశాలను ముందుకెళ్ళాలి. సూక్ష్మమైనటువంటి బుద్ధి కుశలతను ప్రదర్శించాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు ప్రత్యేకమైన జాతలు పాటిస్తే సుఖశాంతులతో ఉండే అవకాశం ఉంది. లేని ఏడల ఇబ్బందికరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాని హ్యైన మార్గేణ మహేన్ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనో భవంతు. ఓం సత్.